Hi friends, this is Srikanth. Welcome to Kinemaster third lesson. Guys, iroju ee video lo nenu meeku Kinemaster lo oka photo gaani video gaani add cheskunna tarvata so oka photo paina click chesinappudu vachetuvanti options avu ela use avutayo ade vidhangane video paina click chesinappudu konni options aithe manaki ikkada display aithe so ee options anni ఏంటి ఎలా యూజ్ అవుతాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఫుల్ గైడ్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో స్కిప్ చేశారనుకోని కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఎడిటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ అనేది మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. వెంటనే శ్రీకాంత్ టెక్ క్రియేటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇలాంటి లేటెస్ట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు నా వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు. అదేవిధంగానే మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు నా ఛానల్లోకి వెళ్ళండి. ఛానల్కి వెళ్ళేసిన తర్వాత ప్లేలిస్ట్ అనే పైన ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేశారనుకోని మీకు నచ్చిన వీడియోస్ అయితే ఇక్కడ ఉంటాయి. వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ కానీ అదేవిధంగానే వెడ్డింగ్ వీడియోస్ కానీ కైన్మాస్టర్ ట్యూటోరియల్స్ కైన్మాస్టర్ క్లాసెస్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ నేను డివైడ్ చేసి ప్లేలిస్ట్ వైజ్గా అయితే అప్లోడ్ చేస్తుంటాను. మీకు నచ్చిన వీడియోస్ అయితే చూడొచ్చు. ఇక్కడ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి మీకు. ఓకే గైస్, లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ చూడండి, నేను ఒక ఫోటో అండ్ ఒక వీడియో తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ ఈ ఫోటోని డిలీట్ చేసినాను చూడండి, బ్యాక్గ్రౌండ్ ఫోటో. సో ఇక్కడ ఏంటంటే మీరు టూ టైప్స్లో ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో మీడియా పైన క్లిక్ చేసినప్పుడు మీకు నచ్చిన ఏ ఫోటోనైనా తీసేసుకోండి. సో అలా కాకుండా బ్యాక్గ్రౌండ్లో ప్లెయిన్గా కలర్స్ కావాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉంటుంది. డీఫాల్ట్గా కైన్మాస్టర్లో ఈ ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఒక వైట్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫోటో పైన క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మనము కస్టమైజ్ అంటే మీకు నచ్చిన కలర్ అయితే చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు కలర్స్ అయితే మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో వైట్లోనే పెట్టేస్తున్నాను. మీరు ఒకవేళ మీకు నచ్చిన ఫోటోను కెమెరాతో తీసిన ఫోటోను తీసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఈ ఆప్షన్ రాదన్నమాట. ఓకేనా? సో బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ ఎప్పుడైతే తీసుకుంటారో ఈ ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫోటో పైన క్లిక్ చేశాను చూడండి. క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే మనకి రైట్ సైడ్లో డిస్ప్లే అవుతున్నాయి. సో దీంట్లో ఇక్కడ పైన మీరు ఆప్షన్ చూసారా, సాలిడ్ కలర్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ మీకు డయాగ్నోస్టిక్స్ ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన ఈ ఫోటోకి సంబంధించిన మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, ఓకే పైన క్లిక్ చేశారనుకోండి మనకు బ్యాక్ వెళ్తుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ కలర్ పైన క్లిక్ చేశారనుకోండి, ఈ కలర్స్లో మీకు కస్టమైజ్ మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఆ కలర్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత సిజర్ ఆప్షన్. సో ఈ సిజర్ ఆప్షన్ ఏంటంటే మీరు వీడియో కానీ ఫోటో కానీ ఎడిట్ చేసేటప్పుడు మీకు కావాల్సిన వరకే ఉంచేసి అవసరం లేని వారికి డిలీట్ చేయడం అన్నమాట. సో ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో మళ్ళీ మనకి. ఓకేనా? ఈ ఫోర్ ఆప్షన్స్ ఎలా అంటే ఇక్కడ చూడండి, కొంచెం ముందుకు వచ్చాను. స్టార్టింగ్ వస్తే మనకి అన్నీ కూడా డిసేబుల్ అయినాయి. సో ఎనేబుల్ కావాలంటే కొంచెం ముందుకు వెళ్తున్నాను చూడండి. సో ముందుకెళ్ళేసి ఒక 2 సెకండ్స్ వరకు ముందుకెళ్ళేసి ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ డిలీట్ అవుతుంది. మీరు కర్జర్ని పాయింటర్ని మధ్యలోకి తీసుకెళ్ళి మీరు లెఫ్ట్ సైడ్ డిలీట్ చేయాలనుకున్నారనుకోండి ఫస్ట్ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఓకేనా? అదే మీరు పాయింటర్ అనేది మిడిల్లోకి తెచ్చిన తర్వాత మీరు రైట్ సైడ్ డిలీట్ చేయాలనుకున్నారనుకోండి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేట్. సో దీనిపైన క్లిక్ చేస్తే రైట్ సైడ్ డిలీట్ అవుతుంది. ఓకేనా? బ్యాక్ వచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ కూడా ఉంది, స్ప్లిటెడ్ ప్లేడ్. సో దీనిపైన క్లిక్ చేస్తే రెండుగా డివైడ్ అయిపోతుంది అన్నమాట. మనం ఇట్లా సపరేట్ సపరేట్గా వీడియో అనేది మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేస్తున్న అదే విధంగానే ఫోర్త్ ఆప్షన్ చూసుకుందాం. ఈ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ విధంగా వీడియోని జరిపినప్పుడు ఫోటో కానీ వీడియో కానీ జరిపినప్పుడు ఇక్కడ మనకి ఒక ఫ్రేమ్ అయితే వస్తుందన్నమాట. మీరు ఈ ఫోర్త్ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ ఫోటోకి మధ్య మీరు చూజ్ చేసుకున్న ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ అనేది ఫోటోగా మారిపోతుందన్నమాట. ఒకవేళ మీరు వీడియో పైనకి వెళ్ళేసి ఇక్కడ సిజర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోర్త్ ఆప్షన్ పైన క్లిక్ చేశారనుకోండి చూడండి, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు వీడియో అండ్ ఇక్కడ చూడండి ఫోటో, ఈ ఫ్రేమ్ అనేది ఫోటోగా సెట్ చేసుకుంటుంది అన్నమాట మిడిల్లోకి. తర్వాత ఇక్కడ వీడియో అనేది డిసిప్లే అవుతుంది, అంటే మిడిల్లో ఆ ఫ్రేమ్ ఫోటోగా కావాలనుకుంటే కూడా అది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని డిలీట్ చేస్తున్నాను, ఒక బ్యాక్ వచ్చేస్తున్నాను. ఈ ఫోటో పైన మరొకసారి క్లిక్ చేస్తే చూడండి మనకి ఇంకొక ఆప్షన్ వచ్చింది, సీజర్ పక్కకు ఇంకొక ఆప్షన్ అయితే వచ్చింది. సో ఈ ఆప్షన్ ఏంటంటే మీ ఫొటోస్కి కానివ్వచ్చు వీడియోస్కి కానివ్వచ్చు మీరు క్లిప్ గ్రాఫిక్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ గ్రాఫిక్స్ మొత్తం కూడా కైన్మాస్టర్ స్టోర్లో నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ గెట్ మోర్ పైన క్లిక్ చేశారనుకోని ఇంటర్నెట్ ఆన్లో ఉంటే మీకు ఓపెన్ అయిపోతాయి. అక్కడ నుండి మీకు నచ్చిన క్లిప్స్ అయితే మీరు
డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను కొన్ని డౌన్లోడ్ చేశాను, మీకు అప్లై చేసి చూపిస్తాను. ఫోటో ప్రింట్ అని చూసారా, సో దీన్ని అప్లై చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు వచ్చేస్తుందన్నమాట. మధ్యలో నేను ఎలాంటి వేరే ఫోటో తీసుకోలేదు కాబట్టి వైట్గా వస్తుందన్నమాట. ఇలా మీకు ఒక్కొక్క ఆప్షన్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు దానికి సంబంధించిన టెక్స్ట్ కూడా రాసేసుకోవచ్చు అన్నమాట, మీకు నచ్చిన టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది టెక్స్ట్ అనేది. ఓకే, ఈ విధంగా మీకు నచ్చింది అయితే చూజ్ చేసుకోండి. సో నాన్లో పెట్టేస్తున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నాను. సో అదేవిధంగానే మీరు అక్కడ నుండి కాకుండా ఇక్కడ మనకి ఇంటర్ఫేస్లో కైన్మాస్టర్ స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కూడా మీకు నచ్చిన అసెట్స్ మొత్తం కూడా ముందుగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్. సో చూడండి, దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఏ ఫోటో తీసుకున్నారో, వీడియో కానీ ఫోటో కానీ తీసుకున్నప్పుడు మీరు కలర్స్ అనేది మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అప్లై అయ్యేటప్పుడు మీకు సరిగా కనిపించట్లేదు, మీకు ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కలర్ ఫిల్టర్స్, ఓకే. సో ఇక్కడ చూడండి, మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫిల్టర్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. మీకు నచ్చింది అయితే ఎడిటింగ్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. సో అదే విధంగానే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రైట్నెస్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కాంట్రాస్ట్, సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి సాచురేషన్, కలర్ ఆప్షన్ అన్నమాట. ఇది మీకు వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, లేదంటే వేరే ఫోటో తీసుకొని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా, సో తర్వాత వీడియో ఉంది కాబట్టి వీడియోలో మీకు దాని గురించి చెప్తాను. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, తర్వాత విగ్నెట్. సో ఇది మీరు ఆన్ చేశారనుకోండి, కార్నర్స్ మొత్తం కూడా డార్క్ అయిపోతాయి, చూసారు కదా. సో ఎడిటింగ్లో ఈ ఆప్షన్ మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగానే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, కింది కార్నర్లో, చూసారు కదా. ఇవి ఏంటంటే మీరు ఈ ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, వీటిని మీరు గ్రిడ్లో కానీ నేమ్స్లో కానీ మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేసినాను చూడండి. సో ఈ ఫోటోకి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యాయి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ ఫోటో నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియో పైన క్లిక్ చేస్తున్నాను చూడండి. వీడియో పైన క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ వచ్చాయి ఇక్కడ, చాలా అంటే చాలా. సో మీకు ఆల్రెడీ ఈ సీజర్ గురించి చెప్పాను, అండ్ తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి కూడా చెప్పాను. ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్, మిడిల్ ఆప్షన్, దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి స్టార్ట్ పొజిషన్ అండ్ ఎండ్ పొజిషన్ రెండు కూడా వస్తాయి అన్నమాట. సో స్టార్ట్ పొజిషన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నాకు వీడియో అనేది ఫోటో కానీ వీడియో కానీ నాకు ఈ విధంగా స్టార్టింగ్లో ఉండాలి. అండ్ ఎండ్ పొజిషన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఓకే, ఈ వీడియో నాకు ఈ విధంగా ఎండ్ పొజిషన్లో ఈ విధంగా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. సో చూడండి, మనకి స్టార్టింగ్ ఇలా ఉండి ఎండింగ్లో ఇలా అవుట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ అయితే సెట్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేస్తున్నాను. ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండింగ్ పొజిషన్ రెండు ఈక్వల్గా ఉండాలి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఈక్వల్ ఆప్షన్ ఉంటుంది అనమాట, ఈక్వల్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేసి సో మీకు నచ్చిన పొజిషన్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా పెట్టేసుకుంటారా, ఇలా పెట్టేసుకుంటారా, లేదంటే స్క్రీన్ ఫిట్ చేసుకుంటారా. టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను, ప్లే చేస్తున్నాను చూడండి. ప్లే చేస్తే మనకి ఒకటే పొజిషన్లో ప్లే అవుతుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి మైక్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తారనుకోండి ఇక్కడ మీకు వీడియోకు సంబంధించిన సౌండ్ అనేది డిసేబుల్ చేయాలనుకున్నారా, ఎనేబుల్ చేయాలనుకున్నారా, మీకు నచ్చిన విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్, మీరు ఇయర్ ఫోన్స్ పెట్టి ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ రెండు ఆప్షన్ కూడా రైట్ సైడ్ పెట్టి మీరు సెట్ చేశారనుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మనకి ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే వినిపిస్తుంది, లెఫ్ట్ సైడ్లో పెట్టుకుంటే ఒకటే స్పీకర్ మాత్రమే వస్తుంది అనమాట. ఈ విధంగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో బ్యాక్ వచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి క్లిప్ గ్రాఫిక్స్, చూసారు కదా ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఫోటోకు సంబంధించిన ఆప్షన్స్లలో ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడైతే మీకు సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, వాటిని మీకు నచ్చిన విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వీడియోస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ని. తర్వాత వచ్చేసి స్పీడ్, ఈ స్పీడ్ పైన క్లిక్ చేయండి, మీకు స్లో మోషన్, స్పీడ్ మోషన్ మొత్తం కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను స్టార్టింగ్ తెచ్చేస్తున్నాను 0.25x పెడుతున్నాను. పెట్టేసి ఇక్కడ నేను సౌండ్ దానికి సంబంధించిన సౌండ్ మ్యూట్లో పెట్టాలనుకుంటున్నారా, లేదంటే ఇక్కడ మీకు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ప్లే చేస్తున్నాను. చూడండి ఎంత స్లోగా ప్లే అవుతుందో.
అదే విధంగానే స్పీడ్గా ప్లే అవ్వాలనుకుంటే స్పీడ్ పైన క్లిక్ చేసి, సో నేను ఒక 3x పెట్టేస్తున్నాను. 3x పెట్టేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి ప్లే చేస్తున్నాను. చూడండి ఎంత స్పీడ్గా ప్లే అవుతుందో. ఫోన్లో అంత సపోర్ట్ చేయట్లేదు, మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత వీడియో చూడొచ్చు స్పీడ్గా ప్లే అవుతుందన్నమాట. ఓకేనా? సో దీన్ని నార్మల్గా పెట్టేస్తున్నాను, నేను ఒక 1x పెట్టేస్తున్నాను. బ్యాక్ వచ్చేస్తున్నాను. తర్వాత ఆప్షన్ వచ్చేసి రివర్స్ ఆప్షన్. గైస్ చూడండి, ఈ రివర్స్ ఏంటంటే మీరు వీడియోని స్టార్టింగ్ నుండి ఇలా చూస్తారు కదా, సో అదే కాకుండా ఎండింగ్ నుండి స్టార్టింగ్కి వస్తుంది అన్నమాట. మీరు ప్లే చేసిన ఒక్కసారి ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినప్పుడు మనకు కొంచెం టైం తీసుకుంటుంది, రివర్స్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. స్టార్టింగ్ టు ఎండింగ్, ఎండింగ్ టు స్టార్టింగ్, ఈ విధంగా కూడా మీరు రివర్స్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ రొటేటింగ్ ఆప్షన్ ఉంటుంది, రొటేట్ అండ్ మిర్రర్. సో దీనిపైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీకు అర్థమవుతుంది ఎలా రొటేట్ చేసుకోవాలనేది. ఓకేనా? ఈ విధంగా. ఓకే, సో బ్యాక్ వచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కూడా మీరు చూడొచ్చు కలర్ ఫిల్టర్స్, మీకు ఇంతకుముందు చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, బేసిక్ పైన క్లిక్ చేశాను. చూడండి మీకు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే అలా మీకు నచ్చిన ఫిల్టర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నాన్లో పెట్టేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ మీకు క్లారిటీ కనిపిస్తుంది, ఇంతకుముందు ఫోటో పైన క్లిక్ చేసినప్పుడు మీకు కనిపించలేదు కదా. సో ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు ఈ విధంగా. ఓకే, తర్వాత కాంట్రాస్ట్ చూస్తున్నారు కదా ఈ విధంగా. తర్వాత వచ్చేసి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి సాచురేషన్, కలర్ఫుల్గా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత మరొక ఆప్షన్ వచ్చేసి ఈక్వలైజర్, ఈక్యూ. దీనిపైన క్లిక్ చేసాను చూడండి. ఇది నా ఫోన్లో సపోర్ట్ చేయట్లేదు, ఒకవేళ మీ ఫోన్లో కనుక సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుందన్నమాట. మీరు వీడియోకున్న సాంగ్ని అయితే మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో నా ఫోన్లోనైతే ఇది సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సపోర్ట్ చేస్తే మరీ బెటర్. ఓకే, తర్వాత వచ్చేసి వాల్యూమ్ ఎన్వలప్. దీనిపైన క్లిక్ చేశాను చూడండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి వీడియోకి మధ్యలో ఒక బార్డర్ వచ్చింది చూసారా. సో ఇదేంటంటే మనము ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ ఒక ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే ఒక పాయింట్ అనేది పెట్టుకున్నాను. సో మీకు ఈ వీడియోకి మ్యూజిక్ ఉందనుకోండి, మ్యూజిక్ స్టార్టింగ్ వచ్చేసి ఇలా పెట్టేస్తున్నాను. అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు వచ్చేసరికి మ్యూజిక్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. మీరు ఇలా సౌండ్ చిన్న నుంచి పెద్దవారికి లేదంటే మిడిల్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక పాయింటింగ్ పెట్టేసుకొని ఇక్కడ మొత్తం డౌన్ కావడం, మ్యూజిక్ డౌన్ అండ్ అప్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, దీనికి నేను మ్యూజిక్ యాడ్ చేయట్లేదు, అందుకే మీకు ఒకసారి మీరు మ్యూజిక్ యాడ్ చేసి ఈ విధంగా ట్రై చేయండి, మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా? సో బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, వాయిస్ చేంజర్. సో ఈ వాయిస్ చేంజర్ కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. సో డిఫరెంట్ వాయిసెస్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా నా మొబైల్లో వర్క్ చేయట్లేదు. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా విగ్నేట్ అనే ఆప్షన్ ఉంది, కార్నర్స్ మొత్తం కూడా డార్క్ అయిపోతుంది. సో మిడిల్ మొత్తం కూడా ఫోకస్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో. గైస్ చూడండి, ఈ వీడియోకి ఏదైనా సౌండ్ కానీ సాంగ్ కానీ ఉంటే దీనిపైన క్లిక్ చేసినప్పుడు అది మనకి సాంగ్ను సపరేట్గా ఇస్తుంది, వీడియోకున్న సాంగ్ను కానీ మ్యూజిక్ కానీ సపరేట్ చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ వీడియోకున్న మ్యూజిక్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎనేబుల్ చేసుకొని దీన్ని మీరు కట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నంటే అక్కడికి వెళ్ళి మీరు సాంగ్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియో మీకు మొత్తం కూడా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదేవిధంగానే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.